బీజేపీ మీద బురద జల్లే కార్యక్రమంలో బీజేపీ మీద వ్యతిరేకత ప్రజల్లో నుంచి తీసుకుని వచ్చి ఆ ఓట్లు అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్కాష్ చేసుకుందామని ఒక ప్రయత్నము. వాస్తవానికి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా భారతీయ జనతా పార్టీ చేసిన సహాయ సహకారాలు ప్రజలు ఎవరు కూడా మర్చిపోకుండా ఉండటం గురించి మళ్ళీ ఒకసారి మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. 3.5 సంవత్సరాల క్రితము ఏదైతే పవర్ సప్లై పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగ ఉందా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. 3.5 సంవత్సరాల క్రితము కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి, కరెంటు లేని మొలాని వారానికి 3 రోజులు పవర్ సప్లై హాలిడే కూడా ఇచ్చేవారు. అంటే ఫ్యాక్టరీస్లో ఉన్న కార్మికులు రోడ్ని పడిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఐటీ కంపెనీస్ అయితే ఇక్కడ నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటక ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పవర్ సప్లై లేని మొలాని కేవలం జనరేటర్స్ మీద పవర్ తెప్పించుకుని చేయటం అంటే చాలా కష్టసాధ్యమైన విషయం కాబట్టి ఆ విధంగా ఉండేవారు. మొత్తం అభివృద్ధి కుంటిపడిన పరిస్థితుల్లో మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము 24 అవర్స్ సప్లై పవర్ సప్లై ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వం అనేది. ఇవన్నీ మర్చిపోయి ఏదేదో కామెంట్స్ చేసి ప్రజల్లో ఒక లేని మచ్చ బీజేపీపై తీసుకుని వచ్చే ప్రయత్నం చేయటం అనేది చాలా దారుణం. ఇది ఒకటే కాకుండా పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయింపులో ఏమాత్రము లోటు చేయటం లేదు. డబ్బులు లేని కారణం వలన ఏ ప్రాజెక్టు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆగలేదు, దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. అట్లాగే రైల్వే జోన్ విషయమైతే ఏదైతే చట్టంలో పరిశీలించమని ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా ఆంధ్ర రాష్ట్రానికి మనకి రైల్వే జోన్ తొందరగా ఇచ్చే పరిస్థితి ఏర్పడి ఉన్నప్పటికీ కూడా ఒక మంత్రి గారు రైల్వే జోన్ రాలేదు, రాదు అని చెప్పి ఒక విధమైన చర్చ ప్రజల్లోకి తీసుకువచ్చి కుట్రపూరితమైన మోసాలు చేయటం అంటే ఇది మంచి పద్ధతి కాదు. సో ఎప్పుడైతే ఒక మంత్రి గారు రైల్వే జోన్ మనకి రాదు అని చెప్పిన తర్వాత ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత మొదలైంది. రైల్వే జోన్ రాలేదు, టెక్నికల్గా రాకపోవడానికి అవకాశం లేకపోవచ్చు, కానీ ఇది పొలిటికల్ డెసిషన్. పొలిటికల్ డెసిషన్ తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇంటర్నల్గా చెప్పినప్పటికీ కూడా ఒక మంత్రి గారు బాహాటంగా రైల్వే జోన్ రాదు అనేటప్పటికీ ఒక విధమైన ప్రజల్లో ఒక సంతోషకరమైన వార్త కాదు, కాబట్టి ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇవన్నీ కూడా పొలిటికల్ జిమిక్స్, పొలిటికల్ స్ట్రాటజీస్, పొలిటికల్గా కుట్ర. ఈ కుట్రని ప్రజలు తొందరలోనే తెలుసుకుంటారు. తప్పనిసరిగా బీజేపీకి పూర్తి వైభవం ఉంటుంది ప్రజల్లో, ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎంపీస్ కేంద్రంలో పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్నారో, ఒక ఎంపీ గారు గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు చిత్తూరు పార్లమెంటు సభ్యులు బట్టలు ఇప్పి ఆ విధంగా ప్రవర్తించడం అనేది ఆంధ్ర ప్రజలకి అవమానకరమైన విషయం. నిరసన తెలియచేయచ్చు, అంతేగాని బట్టలు ఊడదీసుకుని ఒక అసభ్యకరమైన పరిస్థితి అక్కడ క్రియేట్ చేస్తే అక్కడ మహిళా ఎంపీస్ కూడా అటుపక్క రానటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత జుగుప్సాపరమైన వ్యవహారం చేయటం అనేది మంచి పద్ధతి కాదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎంపీలకి ఏ విధంగా ప్రవర్తించాలో, ముఖ్యంగా చిత్తూరు ఎంపీ గారికి ఏ విధంగా ప్రవర్తించాలో గౌరవ ముఖ్యమంత్రి గారిని వారికి చెప్పవలసిందిగా నేను మిమ్మల్ని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో మొన్న 2014 ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసే కంటెస్ట్ చేయటం జరిగింది. ఒక భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి రాదు 2014.
అరే ఇదంతా ఇది ఇది కూడా పొలిటికల్ రాజకీయం, రాజకీయం అంటే ఎలా ఉంటుందా అనేది ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు. ఇది రాజకీయానికి పెర్ఫెక్ట్ డిసిషన్. దీని మూలాన ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర గురించి ప్రజలు చర్చించుకోవడం మానేశారు. జగన్ గారికి ఆయన బాత్రూమ్ ముందు ఉన్న యాంటీ రూమ్ అంతా ఉంటుంది సైజు, నాకు ఇచ్చిన రూము. అరే బాబు రూమ్ మార్చండి, కొంచెం పెద్ద రూమ్ ఇవ్వండి, కూర్చోడానికి కుర్చీలు కూడా ఒక్కరు కుర్చీ ఉంటుంది. ఇంతమంది మేము 4 ఎమ్మెల్యేలు ఉన్నాము, 3 ఎమ్మెల్సీస్ ఉన్నారు, వచ్చినప్పుడు కూర్చోడానికి కూడా ఇబ్బంది ఉంటుందంటే మనం చెప్పినవన్నీ కూడా పక్కన పడవేస్తామంటారు. అంతే, ఆఖరికి ముఖ్యమంత్రి గారికి కూడా వారికి కూడా విన్నవించుకోవడం జరిగింది, సార్ కొంచెం పెద్ద రూమ్ ఇప్పించండి సార్ అని. మనకి రూములు ఇవ్వడానికి అయితే మనసు రాదు, కానీ అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు కేంద్రం అని చెప్పి చెప్పడంలో మాత్రం ముందుంటారు.